భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగతాయి. లోతువాగు ప్రాంత రైతులకు పట్టాలు ఇవ్వకపోవడంపై తనకు అవకాశం ఇవ్వలేదని ఎంపీటీసీ శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారమే హాజరయ్యారని ఆవేదన చెందారు. వేదిక మీద పిలిచారు కానీ సమస్యలపై మాట్లాడేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. శిరీష, నేను ప్రశాంతి నగర్ లోతువాగ్ ఎంపీటీసీ. నన్ను ఈ ప్రోటోకాల్ ప్రకారము పోడుభూము పట్టాల పంపిణీ కోసం ఆహ్వానించడం జరిగింది. నేను కూడా వచ్చానండి, ఎందుకంటే మా లోతువాగ్లో చాలా సమస్యలు ఉండడం వల్ల ఆ సమస్యలు ఒకసారి చెప్దామన్న ఉద్దేశంతో నేను కూడా వచ్చానండి. ప్రోటోకాల్ ప్రకారం పిలిచారు, స్టేజ్ మీద కూడా పిలిచారు, వెళ్ళానండి. పిలిచిన తర్వాత ఎన్నిసార్లు నేను మాట్లాడే అవకాశం ఇవ్వండి, నేను నా వ్యక్తిగతంగా నేను చెప్పాలనుకుంటున్నా కొన్ని, నాకు అవకాశం ఇవ్వండి అని నేను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. అలా అవకాశం ఇవ్వనప్పుడు నన్ను అసలు ప్రోటోకాల్ ప్రకారం పిలవడం ఎందుకండి? పిలిచి అవమానిస్తున్నారు. అసలు ఈ మండలంతో సంబంధమే లేని ఎంపీపీలతో మాట్లాడిస్తున్నారు, మిగతా సర్పంచ్లతో మాట్లాడించారు, ఎంపీటీసీలతో మాట్లాడించారు. మరి చాలా సమస్య ఉన్న మా పంచాయతీలో, సమస్య ఉన్న నా ఏరియాలో నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు. సో ఇది నేను చాలా అవమానంగా ఫీల్ అవుతున్నానండి. సో ఇట్లా పిలిచి స్టేజ్ మీదకి పిలిచి అవమానించడం అనేది ఎంతవరకు వాళ్ళకి సమంజసం అనేది నాకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగితే లోతువాగు ప్రాంత రైతులకు పట్టాలు ఇవ్వకపోవడంపై తనకు అవకాశం ఇవ్వలేదని ఎంపీటీసీ శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారమే హాజరయ్యని ఆవేదన చెందారు. వేదిక మీద పిలిచారు కానీ సమస్యలు మాట్లాడేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు శిరీష. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎస్, మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడుకు సంబంధించినటువంటి పట్ట పాస్ పుస్తకాలు అయితే పంపిణీలు చేస్తా ఉన్న పరిస్థితి కాబట్టి ఈ విధంగానే కొత్తగూడెం యొక్క వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని మండలాల్లో పోడుకు సంబంధించినటువంటి పట్టాలని ఈ రోజు లక్ష్మీదేవపల్లి మండలంలో పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నది. పంపిణీ కార్యక్రమానికి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి కాబట్టి అయితే ఆహ్వానించిన తర్వాత స్టేజ్ మీదకి తెలవడం కానీ ఇవన్నీ కూడా చేయకపోవడం కాకుండా వాళ్ళకు సంబంధించి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్న కొంతమంది ఆ ప్రాంతం నుంచి పట్టాదారి పాస్ పుస్తకాలు రాకపోవడం, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు నిరసిన పరిస్థితి కాబట్టి అయితే వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి పట్టాలకు సంబంధించినటువంటి మాట్లాడే ప్రయత్నం ఎవరైతే చేయబోయారో, చేయబోయినప్పుడు కూడా వాటి పరిస్థితిలో మాట్లాడొద్దని చెప్పారు. అంతేకాకుండా ప్రోటోకాల్ అనేది పాటించట్లేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు అయితే చెప్తున్న పరిస్థితి కాబట్టి ప్రధానంగా వీళ్ళంతా కూడా అంటే ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి ఎంపీటీసీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జెడ్పీటీసీ కూడా అక్కడ ఉంది ఆ మండలానికి, ఆ లక్ష్మీపల్లి మండలంలో జెడ్పీటీసీ కూడా ఉంది. వీళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ కూడా వీళ్ళకి ఆహ్వాన పలకట్లేదు, ఫలితానికి మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళని మాట్లాడాలని చేయట్లేదు, మైకులు తీసుకుంటున్నా అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అది పోడుకు సంబంధించి పూర్తిగా అందరికి కూడా పోడు పట్టాలు రాలేదు. అక్కడ పోడుకు సంబంధించిన పోడుదారులు వాళ్ళు వీళ్ళని అడగడంతో వీళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ ఇటు పరిస్థితులు కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు అయితే వాపోసిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఈ రోజు లక్ష్మీదేవపల్లి మండలానికి సంబంధించినటువంటి కొన్ని పట్టాదు పంపిణీ జరుగుతున్న పరిస్థితి కాబట్టి అక్కడ ప్రశాంత్ నగర్ చెందినటువంటి ఎంపీటీసీ శిరీష అక్కడ లోతువాగు ఆ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, దానికి పోడుకు సంబంధించిన పట్టాలు రాలేదని చెప్పడంతో కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ మాట్లాడదంటే మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి కాబట్టి అక్కడ వాళ్ళు ఆందోళన కూడా చేశారు. కనీసానికి ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు, ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చిన అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.